దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి వస్తున్నారు లేదా విదేశాంగ కార్యదర్శి వస్తున్నారు అంటే ఇదివరకు పెద్ద హంగామా వాళ్ళు అమ్మో ఆ దేశం వాళ్ళు వస్తున్నారు ఏముంటదో ఎట్లుంటదో అన్నటువంటిది దానికి అనుగుణంగా పెద్ద పెద్ద కథనాలు ఆ దేశంతో మనకేమున్నాయి ఇవన్నీ ఇప్పుడు చూస్తే ప్యాసింజర్లు వచ్చిపోయినట్టు వచ్చిపోతున్నారు మనకి విమానాశ్రయానికి వచ్చిపోయేటువంటి ప్యాసింజర్లు అటు ఇటు అటు తిరుగుతున్నారు అట్ట నడుస్తాం ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అగ్రరాజ్యాలుగా చెప్పబడేటువంటి అమెరికాను బ్రిటను లేకపోతే యూరోపియన్ యూనియన్ ఇట్లాంటి దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తే అపారమైనటువంటి ఘన స్వాగతాలు ఇదివరకటి రోజుల్లో అంటే వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు అన్నటువంటి బిల్డప్ లెక్కనుండేది ప్రధానమంత్రులతో కలవటం వాళ్ళు మోడీ ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెరదీశారు ఎవరితో కలవాలో ఆయనే డిసైడ్ చేస్తున్నారు విదేశాంగ మంత్రులు దాదాపుగా విదేశాంగ శాఖ కార్యదర్శులు కానీ విదేశాంగ మంత్రులు కానీ ఐదు దేశాల నుండి వచ్చారు ఈ మధ్యకాలంలో ఒక్క రష్యా విదేశాంగ మంత్రితో మాత్రమే నేను కూర్చున్నారు అది కూడా పుతిన్ సందేశం తీసుకొచ్చాను అని చెప్తే మాత్రమే ఎవరితో కూడా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రితో కలవండి ఎవరి రేంజ్లో వాళ్ళు అధ్యక్షులు నాతో మాట్లాడండి ప్రధానమంత్రులు నాతో మాట్లాడండి బట్ వీళ్ళతో మీరే మాట్లాడుకోండి ఇది తన వ్యవహార శైలి ఇది అహంకారంతో నుంచి వచ్చింది కాదు ఆత్మాభిమానంతో వచ్చింది ఆత్మగౌరవంతో వచ్చింది భారతదేశం ఏమి బచ్చా దేశం కాదు అమెరికాకి సంబంధించిన విదేశాంగ కార్యదర్శి వచ్చేసి డైరెక్ట్గా ప్రధానమంత్రికి మొన్న ఇక్కడ మనకి ఎట్లాంటి ఓవర్ యాక్షన్ చేసిపోయాడు వార్నింగ్లు ఏమని ఇచ్చిపోయాడు అట్లాంటిది ఇచ్చే వాళ్ళని ఏం చేయాలా బ్రిటన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి విదేశాంగ శాఖ కార్యదర్శి ఏంటి వాళ్ళు అట్లాంటి బిల్డప్లు ఇస్తారు ప్రధానమంత్రి దగ్గర కూర్చోవడం వీళ్ళేదో ఆకాశంలో అంటే వీళ్ళు అగ్రరాజ్యాలం అనేటువంటి అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు తలొగ్గాల అదే ఇప్పుడు జరుగుతున్న పరిణామం